ఆ పుల్అప్ బార్ని పట్టుకొని పైకి రావడానికి ఎంత కష్టపడ్డా, ఎంత ట్రై చేసినా లేవనే లేవరు అది. అసలు సర్లే పోని పైకి వస్తున్నాం వస్తున్నాం అని తీరా చూస్తే ఆ బార్ ఎక్కడో ఉంటుంది. ఇంత కష్టపడి ఇంత వేసి ఒక్క పుల్అప్ వచ్చిన తర్వాత ఇంకొక ఎక్స్ట్రా పుల్అప్ చేయడం అంటే ఇంక అయిపోయింది, అంతే పని అయిపోయింది. పైకి పోవడం, పైకి బార్ పైకి పోవడం అనేది మర్చిపోవాల్సిందే. మీకు అసలు ఏ పుల్అప్స్ రాకపోయినా, ఒక్క పుల్అప్ వచ్చినా లేదా ఆ నంబర్ ఏదైనా సరే, అక్కడ నుండి ఇంకా ఎక్కువ పుల్అప్స్ రావడానికి ఏం చేయాలి, ఏం టెక్నిక్స్ వాడాలో ఈ వీడియోలో చెప్తా. Stay tuned. Hello everyone, welcome to Lazy Muscle. నా పేరు రోహిత్, నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, పర్సనల్ ట్రైనర్ అండ్ ఫంక్షనల్ ట్రైనర్. ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? ద బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. అట్లే ఈ వీడియోని మిగతా లేజీ మసిల్స్ అందరికీ షేర్ చేయండి. పుల్అప్ రావాలంటే షోల్డర్ స్ట్రెంగ్త్ అండ్ బైసెప్ స్ట్రెంగ్త్ కావాలి. ఇవి అవసరమే, అట్ ది సేమ్ టైం అవసరం లేదు. అంటే మెజారిటీగా కావాల్సినవి ఇంకా వేరే ఉన్నాయి. వీటిని మనం కన్సిస్టెంట్గా మన వర్కౌట్ రొటీన్లో ఇన్వాల్వ్ చేసుకుంటే పుల్అప్ రావడం అసలు పెద్ద పనే కాదు. ఇదంతా మనం బాడీకి కొత్తగా నేర్పిస్తున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజెస్, ఇప్పుడు చెప్పే టెక్నిక్స్ని మనం వార్మప్ తర్వాత అండ్ వర్కౌట్ ముందు ఇంక్లూడ్ చేస్తే స్ట్రెంగ్త్ లెవెల్స్లో ఎట్లాంటి కాంప్రమైజ్ ఉండదు. ఫస్ట్ వన్, గ్రిప్పింగ్. మీకు ఓవరాల్గా ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా సరే గ్రిప్ స్ట్రెంగ్త్ లేకపోతే మాత్రం అసలు పుల్అప్ రానే రాదు. సీ, మీరు ఆ పుల్అప్ బార్ నుండి పట్టుకొని హ్యాంగ్ అవుతున్నప్పుడు ఎంతో కొంత స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్ట్రెంగ్త్ మీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ని మోయగలిగే స్ట్రెంగ్త్ మాత్రమే ఉంది. అదే ఆ వెయిట్ ఇప్పుడు మీ బాడీ వెయిట్ మొత్తం పైకి రావాలి అంటే ఇంకా ఎక్కువ అడిషనల్ స్ట్రెంగ్త్ కావాలి. సింపుల్గా మీరు ఏదైనా బ్యాగ్, హెవీ బ్యాగ్ మోస్తున్నారు అనుకోండి, మోస్తూ అది నిల్చోవచ్చు, ఎంతసేపైనా నిల్చోవచ్చు, నడవచ్చు, కానీ అదే వెయిట్ని, అదే బ్యాగ్ని మనం పైకి లేపాలంటే ఇంకా ఎక్కువ బలం కావాలి. అదేవిధంగా సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 kg ఉన్నారనుకోండి, 50 kgతో హ్యాంగ్ అవుతుంటే మీకు ఎంతో కొంత స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్ట్రెంగ్త్ 50 kg లేపడానికి మాత్రమే. ఇప్పుడు ఇంకా పైకి రావాలంటే 50+ kgతో ఉన్న గ్రిప్ స్ట్రెంగ్త్ కావాలి. అందుకోసం మనం అడిషనల్ వెయిట్ యాడ్ చేయాలి. ఇప్పుడు అడిషనల్ వెయిట్ కోసం మీరేం లావ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు దీంట్లో బెల్ట్స్ ఉంటాయి, ఈ బెల్ట్కి మనం ప్లేట్స్ 10 kg ఆర్ 15 kg ప్లేట్ వేసుకొని హ్యాంగ్ అయితే అడిషనల్ వెయిట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 kg ప్లేట్ వేసుకుంటే 60 kgతో మనం హ్యాంగ్ అవుతున్నాం. ఇట్లనే హ్యాంగ్ అవుతూ కొన్ని డేస్ అవుతా, కొన్ని వీక్స్ తర్వాత అలవాటు అయిపోతుంది గ్రిప్ స్ట్రెంత్కి, 60 kg ఈజీ అయిపోతుంది. అప్పుడు మనం ఈ ఎక్స్ట్రా 10 kg ఏదైతే యాడ్ చేసినామో అది పక్కన పెట్టేసినాం అనుకోండి, ఇప్పుడు 60 kg ఉన్న గ్రిప్ స్ట్రెంత్కి మనం ఓన్లీ 50 kg బాడీ వెయిట్ ఇస్తున్నాం. సో ఈ సిచ్యువేషన్లో పుల్అప్ మన బాడీని మొత్తం పైకి రావడంలో ఈజీ అయిపోతుంది. 10 kg అనే జస్ట్ డిఫరెన్స్ మాత్రమే, ఎగ్జాంపుల్ మాత్రమే. కొన్నిలకి 20 kg కూడా అవ్వచ్చేమో వెయిట్ బట్టి. 70 kg ఉంటే 90 kg కావాలి, 100 ఉంటే 150 kg కావాలి పైకి లేపడానికి. ఇట్లా ఇది జస్ట్ రఫ్ ఎగ్జాంపుల్, 50 kg ఉంటే 10 kg అన్నట్టు. సో ఇది డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్ 45 to 60 seconds 3 sets 10 kg ఆర్ 15 kg ప్లేట్తో హ్యాంగ్ అవుతే గ్రిప్ స్ట్రెంత్ పెరుగుతూ వస్తుంది. వీళ్ళు అసిస్టెడ్ బెల్ట్ లేకపోతే 10 kg ఆర్ 15 kg 17.5 kg డంబెల్ని కాళ్ళ మధ్యలో పెట్టుకొని హ్యాంగ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఇనిషియేషన్. ఇప్పుడు మనం హ్యాంగ్ అవ్వడానికి గ్రిప్ స్ట్రెంత్ సరిపోయింది, సరిపడేంత గ్రిప్ స్ట్రెంత్ మన ముందు చెప్పిన టెక్నిక్ నుంచి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుండి మనం పైకి 2 రకాలుగా రావచ్చు. ఇష్టం వచ్చినట్టు జంప్ చేసుకుంటూ మొమెంటమ్ని యూజ్ చేసుకుంటూ పైకి రావచ్చు, లేదా స్లోగా కంట్రోల్గా మసిల్ని ఇన్వాల్వ్ చేస్తూ పైకి రావచ్చు. ముందు దాంట్లో జంపింగ్ ఈ మొమెంటం యూజ్ చేస్తూ దాంట్లో షోల్డర్లో పెయిన్ వస్తుంది, పక్క ఇక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది మీ కొన్ని రోజుల తర్వాత. అట్లా కాకుండా ఓన్లీ మనకు మసిల్లోనే ఫీల్ తెలవాలి అంటే స్లోగా మూవ్మెంట్ జరగాలి. ఇక్కడ ఏమైనా మూవ్మెంట్ జరగాలి అంటే బ్యాక్లో కంపల్సరీ ఇన్వాల్వ్ అవ్వాల్సింది అప్పర్ బ్యాక్. ఫస్ట్ థింగ్ ఇన్వాల్వ్ అవ్వాల్సింది అప్పర్ బ్యాక్. దానికోసం మనం స్కాపులా అని ఇట్లా వెనుకకు అనుకోవాలి, అంటే రిట్రాక్ట్ చేసుకోవాలి. ఈ రిట్రాక్షన్ కోసం చెస్ట్ను ఓపెన్ చేసినాను అనుకోండి, ఆటోమేటిక్గా స్కాపులా ఇన్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతాయి. పుల్అప్ మొత్తంలో ఇదే ఫస్ట్ మూవ్మెంట్ కాబట్టి దీన్ని మనం క్లియర్గా కొంచెం ఎక్కువ టైం తీసుకొని అర్థం చేసుకుంటే మిగతా అన్ని మూవ్మెంట్స్ ఈజీగా అర్థమైపోతాయి. ఈ స్కాపులా పుల్స్ 10 to 15 repetitions ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనం మసిల్ యాక్టివేషన్ కోసం చేసేది. తొందరగా తెలియదు ఈ మసిల్ దేన్ని టార్గెట్ చేస్తున్నాం అనేది. ఇట్లా 10 to 15 repetitions ఆర్ 10 to 15లో కూడా ఏం తెలియకపోతే 15 to 20 repetitions 3 sets స్కాపులా పుల్స్ ఇన్వాల్వ్ చేసుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని వీక్స్ కొన్ని డేస్ తర్వాత at the end of the repetitions lo at the end of the sets lo manam ఏ మసిల్ ని టార్గెట్ చేస్తున్నామో క్లియర్ పిక్చర్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఎగ్జిక్యూషన్. ఇప్పుడు హ్యాంగ్ అవుతున్నాం, మంచి పవర్ తో ఇనిషియేట్ చేస్తున్నాం, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. పుల్అప్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బ్యాక్ ని మంచిగా ఐడెంటిఫై చేయాలంటే క్లియర్ గా తెలియాలి, ఓకే ఇక్కడ ఈ పార్ట్, ఇక్కడ ఈ పార్ట్, ఇక్కడ ఆ పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది అని. పుల్అప్ చేయరానప్పుడు ఇంకా ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బ్యాక్ ని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తుంది? అందుకోసం మనకు కావాల్సింది ఒక స్టూల్. ఇంత పెద్ద స్టూల్ మీరు వర్కౌట్ చేసే ప్లేస్ లో లేకపోతే దీని ఆల్టర్నేట్ కూడా చెప్తా, బట్
బేసిక్గా మనం ఇన్వాల్వ్ చేయాల్సింది త్రీ డిఫరెంట్ లెవెల్స్లో హ్యాంగ్ అవ్వడం. అంటే ఇప్పుడు ఈ పుల్అప్ బార్ని పట్టుకొని కాళ్ళతో సపోర్ట్ తీసుకుంటూ 10 to 15 seconds హ్యాంగ్ అవ్వాలి. దీంట్లో కాళ్ళతో సపోర్ట్ మాత్రమే తీసుకోవాలి, అంతే, మొత్తం నిల్చొని ఉండదు. నిల్చుంటే మళ్ళీ ఏం యూజ్ లేదు, కాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. మనకు అప్పర్ బాడీ మీద పడాలి కాబట్టి మేబీ 90% అప్పర్ బాడీ ఆర్ 10% లైట్గా సపోర్ట్ తీసుకోవాలి కాళ్ళతో. ఇట్లా 10 to 15 seconds అయిన తర్వాత స్లోగా కిందికి మధ్యలోకి డ్రాప్ అవ్వాలి. ఎంత మధ్యలోకి అంటే మరీ కింద కాదు, అట్ ది సేమ్ టైం మరీ పైన కాదు, ఇన్ బిట్వీన్. అట్లా ఒక 10 to 15 seconds హ్యాంగ్ అవ్వాలి. ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఇంకొక థర్డ్ లెవెల్ డెడ్ హ్యాంగ్ పొజిషన్, అట్లా 10 to 15 seconds. సో ఈ కంప్లీట్ సీక్వెన్స్ ఏ రెస్ట్ లేకుండా చేస్తే ఒక రెపిటేషన్ అయినట్టు. ఇట్లా 5 repetitions 3 sets చేస్తే ఈ థర్డ్ టెక్నిక్ ఎగ్జిక్యూషన్ కూడా అయిపోతుంది. ఒకవేళ ఈ పెద్ద స్టూల్ లేకపోతే మనకు 2 options ఉన్నాయి. స్మిత్ మెషిన్ మీద కూడా మనం ఆ బార్బెల్ని సెట్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా బార్బెల్ ర్యాక్ మీద కూడా ఆ బార్బెల్ని సెట్ చేస్తూ ఉండొచ్చు. సో సమ్మరైజ్ చేస్తే ఓవరాల్గా మన గ్రిప్ స్ట్రెంత్ పెంచుకోవడానికి కోసం వెయిటెడ్ డెడ్ హ్యాంగ్స్, ఆ తర్వాత ఆ డెడ్ హ్యాంగ్ పొజిషన్ నుండి పుల్అప్ని ఇనిషియేట్ చేయడానికి స్కాపులా పుల్ చేసిన తర్వాత కంప్లీట్ గా పుల్అప్ మూవ్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి 3 different levels లో హ్యాంగ్ అవ్వడం. ఆల్రెడీ ఈ వీడియోలో పుల్అప్ చేయడానికి ఏమేమి టెక్నిక్స్ వాడాలో చెప్పిన, ఒకవేళ మీరు అది ఫాలో అయితే ఇంకొక నెక్స్ట్ డే ఈ వీడియోలో చెప్పినవి ఫాలో అవ్వండి, ఒక వీక్ మొత్తం ఆ వీడియోలో చెప్పినవి ఫాలో అయితే ఇంకో వీక్ మొత్తం ఇప్పుడు చెప్పిన వీడియోలో ఫాలో అవ్వండి. ఇట్లా ఆల్టర్నేట్ చేసుకుంటే పుల్అప్ రావడంలో నో ప్రాబ్లం. ఈ వీడియోని లైక్ చేసి ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.